முருகா எத்தனை நாள் பண்றட வேலை சீக்கிரமா பண்ணு. வணக்கம் சார். என்ன தம்பி சௌக்கியம் தானே? சௌக்கியம் சார். நம்மால தான் வீட்டுல எல்லாம் சௌக்கியம் தானே? சௌக்கியம் சார். சரி சரி வேலை பாரு. நீ வாயா நம்மால நல்ல பெருவேடு. நமஸ்காரம் ஐயா. இலங்கை வேடு கொல்ட்டி பசங்க. முருகா என்னடா என்னடா நமஸ்காரம் இந்த மாதிரி நமஸ்காரம் பண்ணி பண்ணி வேலை எல்லாம் பாடுச்சுண்டாவே இந்த தெலுங்கார புத்தே இதுதான். என்னடா தெலுங்கார சார்வாடு வஸ்தான் நமஸ்காரம் பெற்ற தெரியாதா? டைம் வேஸ்ட் என்ன நமஸ்காரம் பண்றதுக்கு டைம் வேஸ்ட்? இப்படி நமஸ்காரம் பெற்றதுக்கு திட்டரு. அப்படியா? இந்த தெலுங்கார் எல்லாருக்கும் உடம்பெல்ல புகரப்ப. ஆமா சரி சரி வேலை பாரு. நீ வாயா. சிவா வெள்ள எடுக்கிற வாணி நீ நடக்கணும். நீ வெள்ள எடுக்க. என்ன பாண்டியா சிமெண்ட் எல்லாரும் வந்தது கறக்க கறக்க பாரு. சரி சார். சார் என்ன మా కాంట్రాక్ట్ అయిపోయింది సార్. మా అమౌంట్ సెటిల్ చేస్తే మేము హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం. అదే ఎప్పుడు కాంట్రాక్ట్ ఇన్నోరు మాసం ఉరికిది అది ముగిస్తేదా దుడ్డు? కాదండి మా కాంట్రాక్ట్ రెండు నెలలే. వాయి ముడయ్యా ఎనక రెండా జ్ఞాపకం కాంట్రాక్ట్ మూడు మాసం దా. కాదండి రెండు నెలలే. కావాలంటే అగ్రిమెంట్ చూడండి మీరు. ఎన్నప్పా ఎన్నా ఇంత వీరనాయకను ఊసకారికే టోకరా వేస్తుండవే. కాంట్రాక్ట్ మూడు మాసం దా. ఇంత పొన్ను సవకెట్ట అబద్ధం ముడియాద. పోపా పోయా వెళ్ళ పారు పోపా. అవును వీళ్ళ అగ్రిమెంట్ రెండు నెలలే నిన్నటితో పూర్తయింది కూడాను. ఇదిగో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి పంపించు. అది కాదు సార్ బాడు. చెప్పించేయి. సరే సార్. చూడండి యంగ్ మ్యాన్ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పూర్తయినంత వరకు మీరు ఇక్కడే వర్క్ చేయొచ్చుగా. సారీ సార్ మా కాలేజ్ రీఓపెన్ చేశారు మేము వెంటనే వెళ్ళిపోవాలి. కాలేజా? అవునండి. అంటే మీరు స్టూడెంట్సా? అవును సార్. మరి ఆ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదే. సార్ అది స్టూడెంట్స్ అని చెప్తే పనివరని. అవును సార్. ప్రతి సంవత్సరం సమ్మర్ వెకేషన్స్ లో ఇక్కడికి వచ్చి ఈ పనిచేసిన డబ్బుతో మేము కాలేజీలో చదువుకుంటున్నాం. గ్రేట్ రియల్లీ గ్రేట్. అమ్మా నాన్నలు పంపే డబ్బుతో జల్సాలు చేసే కుర్రాళ్ళని చూశాను గాని ఇలా కష్టపడి సంపాదించిన డబ్బుతో చదువుకునే కుర్రాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. కీప్ ఇట్ అప్. థాంక్ యూ సార్. గుడ్ లక్. జీవితం ఒక ఆటరా ఆడేదాం సరదాగా.
ఆడే డాక్ సరదాగా. ఓహో జీవితం ఒక పాటన పాడే డాక్ జల్సాగా. బదరా బ్రదర్ కలలు కన్నా కలనే మనం నిజం చేత కృషినే మనం నమ్ముకున్నా జగగా బలం పంచుకుందా. ఓహో జీవితం ఒక ఆటరా ఆడేదాం సరదాగా. ఓహో జీవితం ఒక పాటరా పాడేదాం జల్సాగా. ఇంగ్లీషు లిటరేచర్ ఏనాడు చదివేశాం బ్రదర్. లేటెస్ట్ టెక్నోవేర్ ల్యాప్టాప్ కంప్యూటర్ ట్రై చేద్దాం రారా మై డియర్. ఎదురన్నదేది లేదు నీలి నింగే నీకు హద్దు నేస్తం చేయి కలుపు మనదే రా తుది గెలుపు. జీవితం ఒక ఆటరా ఆడేదాం సరదాగా. ఓ జీవితం ఒక పాటరా పాడేదాం జల్సాగా. పడకోయి టోటల్ గా చడకోయి అన్నాడే నాడు షేక్స్పియర్. నువ్వు పన్న మాటే రాజ పాట ఉన్న చోటే పూల తోట. దోస్తీ చాలంత నా దోస్తుకి జయంత. జీవితం ఒక ఆటరా ఆడేదాం సరదాగా. జీవితం ఒక పాటన పాడేదాం జల్సాగా. వదనా బ్రదర్ కలలు కన్నా కలనే మనం నిజం చేత కృషినే మనం నమ్ముకున్నా జగగా బలం పంచుకుందా. ఈ మళ్ళీ కిల్లి వేసి అడగాలే గాని ఈ స్టేట్ లో ఎవడైనా ఇస్తాడ్రా పవరు. శాల్తీని అడుగు. ఇదిగోపారో అక్కడుగుతుంది, కాస్త నీ పవర్ అండి ఇస్తావా? తను ఊ అనాలే గాని తొక్కలో పవర్ ఏంట్రా, ఏకంగా నా కొంపనే రాసిస్తా వేసుకో. థాంక్స్. నమస్తే అన్న. నీ గురించి కృష్ణవంశీ చెప్పాను రా, నున్నగా గుండు కొట్టించుకొని వెళ్ళి కనిపించు. మళ్ళీ గుండా? ఈ జన్మకు నాకు గుండు వేషం తప్ప వేరే ఏది ఇవ్వరా అన్న. నీ ఫేస్ వేల్ అది నన్ను చేయమంటావు? వెళ్ళా. హాయ్ మళ్ళీ, హౌ ఆర్ యూ? హాయ్. ఏంటన్నా వైట్ అండ్ వైట్ లో దొరబాబులా వెలిగిపోతున్నావు? ఫేస్ వేల్ రా, అయినా ఏ లాభం? బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఒకటే టెన్షన్. రోజా, రంభ, సౌందర్య, సిమ్రాను, సోనాలి బింద్రే, లేటెస్ట్ గా శ్రేయ, ఆర్తి, కీర్తి, ఇంత మంది హీరోయిన్ సింగిల్ హ్యాండ్ తో స్టార్ట్ చేసిన తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ కొరత మాత్రం తగ్గడం లేదు. సినిమాకి కొత్త హీరోలు కావాలంటే నేను ఎట్ట సత్యరా?
నువ్వేంట్రా బిక్క మొగేసు అలా చూస్తున్నావు? మస్తాన్ టీ షాప్ దగ్గరికి రెండు స్పెషాలిటీ చెప్పు. అట్టాగే అన్న, మస్తాన్ రెండు సింగిల్ టీ. హలో, పిఎం పిటి రెడ్డి స్పీకింగ్ సార్. హాయ్ హాయ్, అదే పల్లవనండి. అలాగేనండి, వచ్చేసారండి, ఉంటారండి, నమస్కారం. ఇక మళ్ళీ ఎవరనుకుంటున్నా డైరెక్టర్ కే రాఘవేంద్ర గారు. అయితే ఏంటంట, ఆయనకి ఒడ్డు పొడుగు వంపు చంపులు ఉన్న ఒక జబ్బట్ట హీరోయిన్ కావాలంట. నాకు తెలిసి అన్ని నీలోనే ఉన్నాయి. నువ్వు అన్నావంటే ఈ గెంజి బండి దగ్గర బెంచ్ బండి పెట్టేస్తాను. నా కాడి ఇట్లాంటి సొల్లు కబులు చెప్పావంటే ఒంగో పెట్టి ఈ మీద ఐరన్ పెట్టేస్తాను. అప్ అండ్ డౌన్ ఐరన్ అయిపోతాం. రే పులి, బాబ్జి మల్లేశు, మన శివాశ్యామ్ వచ్చేసారు, రండి రా రండి. మన కుర్రాళ్ళిద్దరికి చిన్న పట్టణం నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నారా? పందుకోడు లాగా ఏం పులి, ఎలా ఉంది లైఫ్? ఏం లైఫ్ లే బాసు, ఇది చంద్రబాబు వచ్చాడా? మతకలహాలు లేవు, మటర్లు లేవు, మానభంగాలు లేవు. మర్రే అయ్యో పాపం, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకేం చేస్తాం, వాళ్ళంటే రిటైర్మెంట్ తీసుకుని జనజీవన శ్రావంతులు కలిసిపోతాం అనుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మీరు జనాభా లెక్కలో లేరంటారా? జోకా కాదు, సీరియస్. అయితే ఓకే, జోక్గా నేసుంటే నీ కొన్ని కైమకంద చెప్పావు పెద్ద పోట్గాడు. మీరు వెళ్ళి రెండేళ్ళు అయినా మా అందరికి రెండేళ్ళు అయినట్టు అనిపిస్తుందిరా. అవునరా, ఈ కాలనీలో ఏ ఆటో ఆగినా కార్ ఆగినా వెంటనే లగెత్తికెళ్ళి చూసేవాడు. ఇప్పటికైనా వచ్చారు ఇదిగా, ఇంతకీ మాకెంత తెచ్చారు? అందుకేగా రాగని ఈగల్లా ముసిరేశారు. తెచ్చినంత దోశ పెట్టండి బాబు. నువ్వు మా శంకరణ దోచుకోవట్లా. అదే మళ్ళీ నేను చెప్పాల్సింది చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. మరి ఎవరండి? నమస్కారం బాబా, వచ్చేస్తా వచ్చేస్తాను. అవును మామా, మొన్నెప్పుడో నీ సంకలో కోడి పుంజం చూశాడంట. అది చూసిన కాడించి ఆడి కంటికి అసలు కునికే లేదంట. కాంపిటీషన్ దీంతో సినిమాలో యాసంగాన్ని కట్టిస్తానన్నాడండి. అంత సీన్ దీనికి ఎక్కడ వేసిందిలే గాని, రాత్రి మందులోకి చికెన్ టిక్కా చేసుకు తింటాడంట. అంత మాట నాడు, ఈసారి కనపడి ఆడు పని చెప్తాను. కాలనీలో అందరి కళ్ళు నా పుంజు మీద ఉన్నా. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఏంటి పుట్టుగుడ్డోళ్ళగా నల్ల కళ్ళ చూడు పెట్టావు, ఎక్కడ నొక్కేసావేటి? నొక్కేసే కర్మ నాకేంట, చన్నపట్నం నుంచి మా శివుడు తెచ్చాడు. మరి ఎంతసేపు చెప్పవే, చెబితే ఇలా ఎగేసి వెళ్ళిపోతావు అనే చెప్పలా. ఏంట్రా దొంగ కోడి పట్టి వాళ్ళ సూప్ ఏంటి? లాగ ఒకటి ఇచ్చానంటే అప్ అండ్ డౌన్ ఐరన్ అయిపోతారు. ఎంతసేపు అయింది వచ్చి? వచ్చి అరగంట అయిందిలే తలుపుతి. అందుకేగానే ఉంది, రండి. ఇల్లు ఎంత నీట్ గా సర్దుంది. ఇల్లాలుంటే ఇట్టాగే ఉంటది. మరి ఇల్లాలా? అదెవరు? పక్కింటి ఆవిళ్ళే. అవును, ఆ మధ్య ఇప్పుడు సూర్య గారు ఎస్టేట్ అయిపోతుకు ఫోన్ చేసామంటగా నాతో మాట్లాడలేదే. నీతోనా? ఏం మాట్లాడాలమ్మా? ఏదన్నా మాట్లాడొచ్చుగా. అరే శివ, మ్యాటర్ మంచి ఊపులో ఉంది, నేను అవుట్ అయిపోతాను, మీరు మీరు చూసుకోండి. మీరు మీరు చూసుకోండి అని చెప్పాడుగా, అటు చూస్తావేంటి, ఇటు చూడు, నన్ను చూడు. ఏంటి మళ్ళీ నీ గొడవ? గొడవ ఏంటి? నిన్ను చూసి రెండు నెలలు అయింది, ఈ రెండు నెలలు నాకెలా ఉందో తెలుసా? నాకెలా తెలుస్తుంది, నేను ఇక్కడ ఉంటేనే కదా. మీరు వచ్చేకి క్యాంపస్ కి కొత్త కాల్ వచ్చిందిరా. థాంక్ యూ. గాగల్స్ సూపర్ రా, ఎక్కడ కొన్నావు? లండన్ లో. గ్రేట్ మామా, నీ డ్రెస్ అదిరింది. హేయ్ డోంట్ టచ్ దట్ డాష్ గా. ఏంట్రీ బబుల్ గమ్ గాడు ఎక్స్ట్రా పోతున్నాడు. డియర్ ఫ్రెండ్స్,
ఈ సమ్మర్ వెకేషన్స్ లో అమెరికా లండన్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చిన మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ శివ శ్యామ్లు మన ఫ్రెండ్స్ కావడం నిజంగా మనందరికి గర్వకారణం. ఈ 2 మంత్స్ వాళ్ళు అక్కడ ఎలా ఎంజాయ్ చేశారో నేను మీకు వివరిస్తాను. నువ్వేంట వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తారులే, నువ్వు ముస్తావా, ఎన్ని సార్లు అని చెప్తారా, ఎంత మందికి అని చెప్తారా, మొన్న వాళ్ళ బంగ్లా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు, నిన్న వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పారు, రాత్రి నాకు మా మమ్మీకి చెప్పారు, దారిలో పెట్రోల్ బంక్ వాడికి చెప్పారు, కాలేజీకి వచ్చాక వాచ్మెన్ గారికి చెప్పారు. ఇలా అడ్డమైన వాళ్ళకు చెప్పుకుంటూ పోతే లోకల్ గా సరిగిపోవా? లోకల్ కళ అప్పుడే అమెరికా లోకల్ అయిందా? దగ్గర చెవిటి మిషన్ పెట్టుకుని సాగు. లోకల్ కాల్ కాదురా, లోకల్ కార్స్. అది కాదురా శివ, నువ్వు వెళ్ళింది అమెరికా, వాడు వెళ్ళింది లండన్, అసలు మీరు ఇద్దరు ఎలా కలుసుకున్నారా? ఏముందిరా, వెరీ సింపుల్, లండన్ నుంచి శ్యామ్ నాకు ఫోన్ చేసి ఇక్కడ బోర్ కొడుతుందిరా అన్నాడు, వెంటనే వచ్చామన్నాను. ఇంకా మేమిద్దరం కలిసి అమెరికా అంతా పిచ్చి పిచ్చిగా తిరిగామనుకో. రే అన్నట్టు లాస్ ఏంజల్స్ లో పాప స్టార్ మడోనా కనిపించింది, మనోడిని చూసి మనసు పారేస్తుంది అనుకో. ఇంకా డయానా అయితే మనోడిని చూసి డయానా చచ్చిపోయి 4 ఏళ్ళు అన్నట్టు లాస్ ఏంజల్స్ లో స్ట్రిప్ షో చూసావరా? ఎంటర్ అవగానే చిమ్మ చీకటి, ఒక అందమైన పాప మీద స్పాట్ లైట్ వెలిగింది, ఇంకా ఫాస్ట్ బీట్ తో మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ పాప మెల్లిగా తన టాప్ తీసేసి నాకేసి విసిరిందిరా. మరి దాన్ని తెచ్చావా? ఆ తర్వాత పాప అమ్మాయిలు ఉన్నారా సెన్సార్? అబ్బా మీ మగవాళ్ళందరూ వెళ్ళిపోండి, సెన్సార్ లేకుండా హ్యాపీగా వింటాం. ఆ లంగావోని పాప ఎవర్రా? న్యూ అడ్మిషన్ అనుకుంటా. రే విక్కీ, ఓ లుక్ వేసుకోరా, బాపు బొమ్మకి దిష్టి చుక్కలా ఉందిరా. అవునరా, విక్కీ ఇస్ ఆల్వేస్ లక్కీ. రే దానికి ఇప్పుడు చిన్న జరికిస్తా చూడండి. ఏ లంగావోని ఇలారా, నిన్నే కాంప్లిమెంట్ ఇచ్చా, వినపడలేదా? వినపడింది. మరి థ్యాంక్స్ చెప్పుకుని వెళ్ళిపోతావేంటి? చా 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 చా, స్టూడెంట్స్ మరీ చెడిపోతున్నారా, సీనియర్స్ అంటే బొత్తిగా రెస్పెక్టే లేదు. బై ది బై, ఈ బాపు బొమ్మ పేరేంటో తెలుసుకోవచ్చా? వీణా. వీణా అంటే మీ తమ్ముడు పేరు తబలానా? రే నువ్వు వేణు నేర్చుకుంటావుగా, రా నేర్పిస్తాను. ఏంట్రా ర్యాగింగ్ జాగింగ్ చేస్తున్నావంట, ఎక్స్ట్రాలు చేయకమ్మా. ఏంట్రా రే వికీ, ర్యాగింగ్ అనేది జూనియర్స్ లో భయం పోగొట్టడానికి, అంతేగాని వాళ్ళని భయపెట్టడానికి కాదురా. ఎక్స్ట్రాలా క్లాస్ పిస్తున్నారు? ఏంట్రో క్లాస్ కాదు బే, అవసరమైతే నిన్ను 4 పీకుతాం. ఇంకేసుకున్నా డబ్బులు ఎవరా, ఇంత దుట్టు పెట్టాను ఇక్కడ నువ్వు. ఇప్పుడు రండిరా, ఒక్కొక్క డాష్ గారికి డాష్ బోర్డు పగిలిపోతుంది. రేయ్ నేను కొడగొట్టానంటే టోటల్ అందరూ సొమ్మ తెలిపోతుంది. ఎరా నాలో ఒక సింహాద్రి ఒక టాగోరు. కృష్ణ కృష్ణ, కాలేజ్ రీఓపెన్ అయ్యి వారం కాలేదు, అప్పుడే వారా? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారా? నువ్వు ఒక సదాం హుస్సేన్, వీడొక జార్జ్ బుషా, మీరిద్దరు కాలేజ్కి వచ్చి కొట్టుకొచ్చేస్తే మీకేం నష్టం లేదురా, నష్టపోయేది మిగతా స్టూడెంట్స్. సార్ అసలు ఏం జరిగిందంటే వాడు వాడు వీడు అన్నావు అంటే ఏం చేస్తావు? కృష్ణ కృష్ణ కృష్ణ, సారీ సార్, మీరు చెప్పండి సార్. ఏంట్రా చెప్పేది హరికథ, అయిన నువ్వేంట్రా సద్దాంకి ముష్కి మధ్యలో టోనీ బ్లేర్ లాగా దూరావు? మధ్యలో దూరలేదు సార్, మొదటి నుంచి ఉన్నా. షాట్ అప్, ఇప్పటి వరకు మీరు ఎన్ని విధవేషాలు వేసినా యాక్షన్ తీసుకోలేదు, ఎందుకని? మిమ్మల్ని ఏమైనా అంటే మీ పేరెంట్స్ అందరు వచ్చి నా ఉద్యోగానికి ఎసరు పెట్టారన్న భయంతో, కానీ నాకు ఇప్పుడు ఆ భయం లేదు, ఎందుకంటే మరో వారంలో నేను రిటైర్ కాబోతున్నాను. రే నే వెళ్ళేటప్పుడు మీరందరేకమై గ్రాండ్ సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తారనే ఆశ నాకు ఎటూ లేదు, కానీ మీరు ఇలాగే గొడవ చేశారంటే మాత్రం గ్రాండ్ మీటింగ్ పెట్టి మీ అందరి చేతిలో పెట్టేస్తాను పెద్ద గిఫ్ట్. ఏంటి సార్ అది? సస్పెన్షన్. అదిగో బెల్ మోగింది, అంతే అర్థం ఏంటి? ఇంటికి వెళ్ళమని సార్. కృష్ణ కృష్ణ, క్లాస్ కు వెళ్ళమని రా, గెట్ అవుట్. కృష్ణ కృష్ణ. హౌస్ఫుల్ జనం, వీళ్ళకేం పోయే కాలం, సిటీలోని పబ్లిక్ పార్కులు ఐమాక్స్ థియేటర్లు సైబర్ కేఫ్లు పెట్టుకుని కొంపలారిపోయినట్టు క్లాస్ రూమ్ లో తెచ్చారు.
పైగా లోపలికి వెళ్ళటం ఆలస్యం. పాఠం చెప్పండి పాఠం చెప్పండి అని ప్రాణాలు తోడేస్తారు. అయినా నీకేం భయం రా, జేబులో లక్ష్మీపతి గడు ఉండగా వస్తున్నాను వస్తున్నాను రా. వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్లో అగౌరించేవాడివి, ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నావంటి? తమరి పాట ముందు నుంచి విందామని సార్. అబ్బో సెటైరా, ఎంఆర్ఎఫ్ టైర్. సైలెన్స్ సార్, సీరియస్ గా పాఠం చెప్పబోతున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అసలు పాఠం చెప్పరానేగా? ఒరే పిచ్చి బెదవలారా, మిమ్మల్ని భారతదేశం గర్వించే విద్యార్థుల్లా తీర్చిదిద్దాలని నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? రాత్రిపూట 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను రా. మిడ్ నైట్ మషాలా. ఈ విషయం వెళ్ళకెలా తెలుసబ్బా, నా పెళ్ళానికి తెలియకుండా చూస్తానే. ఎవడా అదే, ఎవడ్రా ఎవడ్రా కారు కూత కూర్చుని వెదవా? ఏయ్ అవరైపోయే వరకు టైం ఇస్తున్నాను. ఆ కారు కూత కూర్చుని వెదవడం లేచి మర్యాదగా నాకు సారీ చెప్తే అప్పుడు లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను అంతే. కాజ్ దొరికిందిగా, ఇంకా క్లాస్ కథం. సార్ మీకు దండం పెడతాను. లెసన్ చెప్పండి సార్. నేను చెప్పనండి చెప్పను అంతే. అలా డిసైడ్ అయిపోయారా? ఆ కోత కూసింది నేనే, సారీ చెప్పాలా? నువ్వు సారీ చెప్పలేదు బాబు, నువ్వు చెప్పక్కలా. నువ్వు ఈసీ గారు అబ్బాయి కదా, నువ్వు ఏం మాటలు మాట్లాడినా ఎన్ని కారు కూతలు కూసినా చెవులకు ఇంపుగా ఉంటాయి బాబు. మీరు పాఠం చెప్పండి సార్. చెప్పాల్సిందేనా? తప్పదా? నిన్నంత వరకు చెప్పాను. నిన్న ఆదివారం సార్. మొన్నంత వరకు చెప్పాను. మొన్న మీరు లీవ్ లో ఉన్నారండి. ఓ యు ఆర్ కరెక్ట్. ఈ రోజు నేను హిస్టరీ చెప్పబోతున్నాను అన్నమాట. హిస్టరీ అంటే చరిత్ర. నీకో చరిత్ర, నాకో చరిత్ర, వీడికో చరిత్ర. అదిగో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారే, వాళ్ళకో చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు నేను అక్బర్ చక్రవర్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. రే నువ్వు లేచి నిలబడు. ఎందుకో? నీకు దమ్ముంటే, నీకు విజ్ఞానం ఉంటే అక్బర్ చక్రవర్తి కాకుండా ఇంకో ఇద్దరు చక్రవర్తుల పేర్లు చెప్పు. జేడి చక్రవర్తి, మిథున్ చక్రవర్తి. వాళ్ళు చరిత్రలో ఉండరా, సూపర్ హిట్ సితారలో ఉంటారా? దరిద్రుడా. సెల్ మోగింది, ఇక బెల్ కొట్టే వరకు సాగదీస్తాడు చూడు. హలో ఏవి రావు స్పీకింగ్. నువ్వు ఏవి రావని, నీకేమి రావని నాకు తెలుసు, నీకు తెలుసు, నీ ఎదురుగుండా కూర్చున్న స్టూడెంట్స్ కూడా తెలుసు. అరే యూస్లెస్ ఫెలో, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నేను ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పెట్టమంటావా? వద్దులే, ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావుగా, చెప్పు. ఎవరు బిల్డ ప్రతులు రే, ఒకప్పుడు నీ క్లాస్మేట్ నేను పాపానికి, నీ క్లాస్ చెప్పడం రాకపోయినా సమయానికి ఫోన్ చేసి కాపాడతాను, సంతోషించు. అలాగే బ్రహ్మాండం బ్రహ్మాండం రా. ఏంట్రా బ్రహ్మాండం, నకిలీ డిగ్రీ పెట్టుకుని రికమెండేషన్ తో లెక్చరర్ జాబ్ సంపాదించడమా? అఫ్ కోర్స్, అది మన టాలెంట్ అనుకో. అవునరా, బెల్లగొట్టే ఉద్యోగం నాకును, నేను ఎప్పుడు బెల్లగొడతాను ఎదురు చూసే ఉద్యోగం నీకును. బాగుందిరా, చాలా బాగుంది కదా. నోరు మూసుకుని అబ్బాయి అర్జెంట్ గా చెయ్యి. ఇప్పుడు బెల్ మోగుతుంది చూడరా. ఏంటి అప్పుడే బెల్ కొడిచారా? ఓకే ఫ్రెండ్స్, మిగతా రేపు చెప్పుకుందాం. మిగతాదా? అసలు ఏం చెప్పానని? అంటే ఇప్పుడు అది సరే సరే, ఒకసారి మీ సెల్ ఇస్తారా? ఎందుకు? దుబాయ్ మా డాడీతో మాట్లాడాలి. అమ్మా నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది బాబు. ఇదిగోరా మీ బండి. ఎరా సర్వీసింగ్ చేయించావా? చేయించాను సార్, ఇదో కరోనా కారు, దీనికో సర్వీసింగ్. నీ అబ్బ దీని బట్ట పంచర్లు వేయించడానికి 3 రోజులు పట్టింది. అదే టీవీ చేద్దాం. మమ్మీ మమ్మీ ఓమా ఏమిట్రా హడావుడి? అరే శ్యామ్ శివ, మీరెప్పుడు అవన్నీ తర్వాత ఆకలి ముందు టిఫిన్ పెట్టాలి. మీరు కూర్చోండి. వీడు చాలా అదృష్టవంతుడురా, అలా ఎవరు చూడు. ఆకలి స్థానం పెట్టడానికి అమ్మా నెల నెల దుబాయ్ నుంచి డీడీ పంపి డాడీ. డాడీ అంటూ గుర్తొచ్చండి. మమ్మీ డాడీ దుబాయ్ నుంచి ఫుడ్ పంపించాడా? తూచు డీడీ పంపించాడా? మా డాడీ ఒకటే ఉపయోగంరా, మీరు బ్లేడ్ పెట్టుకోండి. ఏంటి అలా హార్లిక్స్ తింటున్నా? ఆకలి మమ్మీ, పొద్దు నుంచి కాలేజీలో ఎంత కష్టపడ్డా తెలుసా? వీళ్ళ ఫారిన్ బిల్డప్ చెప్పి చెప్పి చెప్పి. మళ్ళీ ఫారిన్ బిల్డప్? ఎందుకయ్యా మీకు ఫాల్స్ ప్రెస్టేజ్? కావచ్చండి, కానీ దానివల్ల ఎవరికి నష్టం లేదు కదా. మాకు ముందు వెనక ఎవరు లేరని తెలిస్తే అందరిలో చులకనైపోతాం. అయిన వాళ్ళు లేరన్న బాధ కంటే అడ్డమైన వాళ్ళు మా గురించి తేలిగ్గా మాట్లాడే మాటలు భరించడమే కష్టం అండి. అందుకే మాకు మేమే ఈ పేక మెడల్ కట్టుకున్నాం. మేమేం చేసినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదు కదా ఆంటీ. అందుకేనా మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని చూస్తే ఏ తల్లికైనా ఇలాంటి బిడ్డలుంటే బాగుండు అనిపిస్తుంది. మా అమ్మకు మాత్రం అలా అనిపించలేదంటే. వాళ్ళు ఏ పరిస్థితుల్లో మమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్లారో పాపం. అనాథాశ్రమంలో మా మాస్టరు కుమాతా నా భవతి అనే శ్లోకం చెప్పేవారు. ఈ ప్రపంచంలో చెడ్డ తండ్రి ఉండొచ్చు, చెడ్డ కొడుకు ఉండొచ్చు, కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదట. ఉంటుందిరా, వీధికి ఒకలా పిల్లల్ని కానీ
రోడ్డు మీద పడేసి వెళ్లేది. చెడ్డ తల్లి కాక మరే అవుతుంది. నాకు కానీ ఆ మహా తల్లి కనిపిస్తే ముక్కలు ముక్కలు కింద నరికేస్తాను. శివ ఇంకేం మాట్లాడుకో. అమ్మ నా అమ్మ ఊసన్న నాకు పరమ అసహ్యం. వాడికి అమ్మంటే కోపం అని తెలుసు కదా, ఎందుకు ఆ టాపిక్ ఎత్తావు? సారీరా, అమ్మ గురించి ఆలోచన వస్తే నేనేం మాట్లాడతానో నాకే తెలియదు. సరే నీ వెళ్ళి శివని పిలుచుకొస్తా. వద్దంటీ, వాడు ఇప్పుడు ఎవరు పిలిచినా రాడు, అయినా మాకిది మామూలేగా, వెళ్ళొస్తాను. సారీరా, అనవసరంగా అమ్మ గురించి మాట్లాడి నిన్ను బాధ పెట్టాను. మాట్లాడమే కాదు, నువ్వు ఎప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తుంటావు? అదేంట్రా, అమ్మ గురించి ఆలోచించడం కూడా తప్పంటావా? ఖచ్చితంగా తప్పే. మన బతికేమో చచ్చామని చూడకుండా మనల్ని గాలికి వదిలేసిన మహాతల్లుల గురించి ఇంకా ఏంటో ఆలోచించేది. మన కాలికి దెబ్బ తగిలి ఆ బాధలు అమ్మ అన్న మరుక్షణం మనకు అమ్మ లేదన్న నిజం గుర్తొచ్చి ఎంత కుమిలి కుమిలి ఏడ్చామో మర్చిపోయావా? రే, ఎక్కడ ఉన్న అమ్మ కంటే పక్కనే ఉన్న నువ్వు సంతోషంగా ఉండడమేరా నాకు ముఖ్యం. నీకు బాధ కలుగుతుందంటే అమ్మ గురించిన ఆలోచన మానేస్తాను. సరేనా? ఇవి మీకోసం కాదు. అవునులే, ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్న కదా. అవును, ఎంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా, దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా, ఆడుంచుకున్న దీని కదా, ఇది దాని సెటప్ అంట. గల్లీల పొంటి సెట్టింగ్ల గురించి ఫిట్టింగ్ల గురించి నీకే, ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది. ఇంకొకసారి ఈ గల్లీల కళ్ళబడ్డా అంటే ముగ్గురు ఇంజన్ల డౌన్ అయిపోతాయి. చలో బా, నువ్వేంది అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్నావు, పరాజకాలు ఆడుతున్నావు. వడియాలు పెడదామని వేసానయ్యా మంచం. వడియాల కోసం వేస్తావు, అలా అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా, చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్, నువ్వు సెటప్ చేయని రెడీ అయితే వస్తా. ఇంకెంతసేపు తల్లి? వస్తున్నానయ్యా. అరే ఇదేంటే, సగమే ఉన్నా నువ్వు గిట్ట కొట్టావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పెట్టుకురాపో. అరే పెద్దోడు వచ్చినోడా, ఎప్పుడు వచ్చిండ్రా? రెండు రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టునో? అరే కొత్త ఆటో మాకోసం ఎక్కినట్టునా? మీకోసము ఎలాటికెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? లక్ష రూపాయలు బిడ్డ, ఆటో నీకిస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరే ఎందుకు బాబాయ్, నేనున్నాను కదా. నీకెవరిస్తారా? మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమ్మ ఎంత పినిస్తుంది? దమయంతి పిన్న, మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? బాబాయ్ తల్లి అమ్మా అడి చేసి గోల్కు మాయించి నా ఆటోకు నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం, కానీ అదే కిరాయి 225 రూపాయలు, 220 రూపాయలు. అదేంటి పాతి పెంచావు? కొత్త ఆటో కదా. నోయ్ అయితే ఒకసారి కీసివు, ఎర్రగడ్డ వెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. ఏ వాము, మీ కాలు ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో, మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై, పుండ్రి. దమయంతి చోటా సైతాన్ గాని పొజిషన్ ఏంటి? గాని నువ్వు లేచిరావయ్యా. నేను లేచి రాలేసి వాళ్ళు లేచి కూర్చుంటాడు, ఇక ఇంజన్ డౌన్ అయిపోయా. మందు లేదు సైతాన్ గాడు చెయ్యి. అలాగే
ఏంటా చూపు. మళ్ళే నేను ఇలా చూస్తుంటే లేచిపోయిన నా పెళ్ళం జ్ఞాపకం వస్తుంది. నన్ను ఇలా చూస్తుంటే నీకేం జ్ఞాపకం వస్తుంది? పక్షవాతంతో సచ్చిన మా తాత. ఏంటే అది ఎక్కడిందా? ఈడొకడు ఎవరితో బాబాది వచ్చాడు పోలండి రాయ కొంప తీసి పోలంతో సిస్టర్ కాదు కదా. అరే తప్పు దాంది కదయ్యా మీది. ఇక్కడ అందమైన పాంత్రభోగిని పెట్టుకుని మీరు ముంబై 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 వెళ్తారు. వాళ్ళ మళ్ళీ లచ్చల మీద లచ్చలు పెడతారు. మీరు మళ్ళీ లేపించేస్తారు. వారని శీతల పాట కాదు కానీ నేను మారుతాను. బిల్లు ఎక్కువ చెప్తాను. ఫోన్ పెట్టి ఫోన్ పెట్టారు బాబు. ఏంటి సంచి మరి కస్టమ్స్? ఇదిగా ఇది బాలకృష్ణ ఇచ్చింది. ఇదేమో వెంకటేష్ బాబు ఇచ్చింది. ఇదేమో నాగార్జున ఇచ్చింది. ఇదేమో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చింది. అంటే ఎవరన్నా కట్టుకుని విడిచిపెట్టేసి తప్ప నీకు బట్టలు ఉండవేంట్రా? ఓరి సేతిరాజు మన ఇన్ఫ్లుయెన్స్ మీద వాళ్ళు ఫారెన్ షూటింగ్ వెళ్తారు కదా, వచ్చేటప్పుడు మనకి గిఫ్ట్ గా తీసుకొస్తారు. రేపు పొద్దున హీరోయిన్ ఎందుకో నాకు బట్టలు తీసుకురా. ఏంటి ఏమైనా జిలేబి? ఏంట్రో మళ్ళీ తక్కాక పట్టేస్తున్నావు. ఇస్త్రీకి డబ్బులు లేవేంటి? మందరు ఎక్కడ పోతారా? బ్యాంకు వేసినట్టే కదా. ఆ ఇట్టా చెప్పే కృషి బ్యాంక్ వాళ్ళు చార్మినార్ బ్యాంక్ వాళ్ళు మొన్న మధ్యన కృషి చేసుకున్నారు. ఇదిగా నువ్వు మూసుకొని కొనుక్కుంటావు. ఈ అడకారాలకి ఏం లోటు లేదు. మళ్ళీ రాజేంద్రరాజు వెళ్తాను ఏం చెప్పమంట? ప్యాంటుకు 3 రూపాయలు షర్టుకు 2 రూపాయలు అని చెప్పి. అది కాదే హీరోయిన్ విషయం. ఆయన దగ్గర పరస్కాయ ఉంటే బ్యాలెన్స్ ఉందంట. అది నీ బొడ్డు మీద కొట్టాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నాడు. నా కాడ ఊసేత మాకు. అరే బుల్డోజరు నీ ఎక్క నా మాట ఏంటంటే నైట్ నైట్ సూపర్ హీరోయిన్ అయిపోతురా. మరి నేను హీరోయిన్ తమ్ముడు అయిపోతావు. డేట్లు రేట్లు మాడుకుంటా ఇంత కట్టలు దేవుడితో వేసుకుంటావు. వద్దురా హీరోయిన్ అయితే ఎవడి పక్కన పడితే వాడి పక్కన చిందులు వేయాలా. శివగాని తెలిస్తే చంపేస్తాడు వారని. అమ్మ గడుపు మాడ అదే నీ ప్రాబ్లం. పోనే దానికే ఉంది మన శివగాని హీరో చేద్దాం. నిజమా? శివని హీరో చేస్తావా? ఏంటే ఈ పిఎం పిడి రైడ్ చెప్తే ఏడేటర్ కాదంటాడు. నువ్వను రేపే షూటింగ్ లొకేషన్ అన్నపూర్ణ స్టూడియో గుడి కింద కే రాఘవేంద్రరావు వర్షం సాగులో నువ్వు శివ ఇక నేను చూడలేనే. నేను చూసుకుంటాగా. చూసుకుంటా? చూసుకో బాగా చూసుకో. చూసుకోవే
అమ్మ వాడున్నది లేదు ఎదురంటున్న దాటికి బొక్కలు రెడీ బొక్కలండి. నా హ్యాండ్ తోటి దాన్ని హీరోయిన్ చేశాను, దీని హీరోయిన్ చేశాను, దీనికి బిల్డప్ ఇచ్చావు కదా, నీకు వేసింది బ్యాండ్ నిన్ను కోప్పడికయ్యా. నేను హీరోయిన్ అయ్యాక ఫారెన్ వెళ్ళి నీకు మంచి బట్టలు తెస్తాగా. ఏంటి నువ్వు తెచ్చేది? నిన్ను కానీ హీరోయిన్ చేస్తే తెలుగు ఇండస్ట్రీకి మొత్తానికి పెడతా పెద్ద బొక్క. నువ్వు ఇక్కడే కూర్చున్నానా? నేను వెళ్ళి శివశామిని పిలుచుకొస్తా. నువ్వేడికే, ఇది అసలుకే కాలేజీ, అడ్డమైన మీటర్ మీద చేస్తాడు, నువ్వు సొప్పుడుగా కూకో. ఓ పాప, ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు కొడుతున్నాడు. ఏంటి నీకు పాపలా కనిపిస్తున్నానా? పక్కకు రా, పాపన బాబును చూపిస్తా. మామూలు మొగలు వా, నువ్వు పోతా మీకు దండ పెడతా. నువ్వు బాబు బాబు మామూలు నువ్వు పోరివా, నువ్వు పోమ్మా. ఇదేంటిది, ఈ కాలేజీ ఆడెవరో మొగెవరో తెలుస్తలేరు. ఇది కాలేజీనా? కాదు, కోళ్ళ ఫారం. ఈ పుంజులు అవి పెట్టలు. మళ్ళీ అట్లే ఇట్లే నువ్వెవర్రా? చెక్కగానివా? పెద్ద పెద్దగా ఉందా? స్టూడెంట్స్ తో పెట్టుకోకు. అవు మీరు స్టూడెంట్స్ లే, స్టూడెంట్స్ మా చిన్నోడు పెద్దోడు కూడా ఈయన చదువుతున్నారు. అలా నేను ఈ నైట్ డ్యూటీ గారు కాలేజ్కి వచ్చాడేంట్రా? మనల్ని కానీ చూశాడంటే ఎన్ఆర్ఐ బిల్డప్ అంతా మటాష్ అయిపోద్ది. ఆటో శంకర్ అంటే ఈడేనా? అవును. డోంట్ వరీరా, నేను వెళ్ళి వాడిని ఒక ఆట ఆడించి పంపుతాగా. మీరు తక్కువ తొందరగా పదరా. ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను ఎవరా? నంబర్ వన్ ని. నంబర్ వన్? చిచి, ఆ నంబర్ వన్ కాదు, స్టూడెంట్ నంబర్ వన్ ని. ఈ స్టూడెంట్ నంబర్ వన్? అయితే నీకు పెద్దోడు చిన్నోడు ఎదిగినా? వాళ్ళ పెద్దోడు అంటే జీన్స్ పాయింట్ వేస్తాడు, చిన్నోడు అంటే టీషర్ట్ వేస్తాడు. అదే బాజా, అదే చిన్నోడు ఇప్పుడే చంద్రబ్రదర్స్ పోయిండు, పెద్దోడు ఇప్పుడే బొమ్మన బ్రదర్స్ పోయిండు. చందనా బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లెక్క వాళ్ళు అలాగే అలాగే ఉంటారు. పరుచూరి బ్రదర్స్ లెక్క ఒక్కటే తాను ఉంటారు. ఒక్కటే తాను. మరి కృష్ణమూర్తి గారు? ఆయన నిన్ననే రిటైర్ అయ్యారు. సారీ మేడం. నమస్తే మేడం. మీ పేరు మేడం? స్నేహలత. మీరు? శివ, శ్యామ్, ఫైనల్ ఇయర్ మేడం. ఎవరు ఆటో వాడు మేడం? తాగొచ్చు, గొడవ చేస్తాను. న్యూసెన్స్. నువ్వు ఇలా సడన్ గా చెప్పేద్దాడా చిన్నోడా అంటే ఈ రహస్యం అందరూ తెలిసిపోదు. అబ్బే నన్ను సర్లే, స్వప్న అడ్మిషన్ సంగతి మేము చూసుకుంటాం, కానీ ముందు నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వు. డ్యూటీ? ఇంకేం డ్యూటీ? మీరు పోసిన బండికి నా బండి ఎక్కడ కనిపిస్తలేదు, నా రాస్తే కనిపిస్తలేదు. మీరేనా అందువలకు పోయి బండి లేకుండా మటన్ ప్యాకెట్ శివ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పుట్టింగ్ కొత్తాడంట, నిన్ను బ్రహ్మాండంగా వండమని చెప్పాడు. ఈ మళ్ళీ అడిగితే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తినాలి. అయితే పుట్టింగ్ కి నన్ను కూడా రమ్మంటావా? నీకు సీన్ లేదు, ముందు అర్జెంట్ గా నువ్వు వెళ్ళి మసాలా సరుకులు తెచ్చిపెట్టి. నీకు అంత మసాలా సీన్ లేదులే. రేయ్ యదవ సచ్చినడా, నేను ఎల్లపోయా. రేయ్
నిన్ను కాదురా ఆ పులిగాడిని, నువ్వు అర్జెంట్ గా సూరిగాడి కొట్టుకెళ్ళి మసాలా పట్రా, శివ అన్నానికి వస్తాడంట, మటన్ పంపాడు. మటనా? అయితే ఓకే. వస్తే మళ్ళీ ఇవాళ మటన్ అద్దరి పోవాలి. నా చేతి మటన్ తిన్నాడంటే శివయ్య శివతాండవం చేయాల్సిందే. బావు మళ్ళీ మటన్ ఇలాగ అద్దరిపోయింది, సూపర్. ఏంటి నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి నా కోడి పుంజం ఏమన్నా కనపడిందా? ఏమయ్యా, ఆయన చెవులు కనిపించవు, కళ్ళు కనిపించవు, పోయిపోయి ఆయన అడుగుతావేంటయ్యా? పోవయ్యా. వారి అక్క చికెన్ అదిరింది. అవునవును మటన్ కాదు. మళ్ళీ రెడీనా? గుమ్మ గుమ్మ లాడిపోతుంది మటన్ వాసన, తొందరగా పెట్టే, ఓ పట్టుపడతాం. ఒరే మల్లేశ, నా పుణ్యం ఏమన్నా కనపడిందేంట్రా? చౌరుగా నాకు మందు దొరక నేలాడుతుంటే నువ్వు ఒకడవే. అద్దరింది. ఏంటన్నా చికెన్ ఏమన్నా డౌటా? కాదు మటన్ మటన్ ఆ మటన్ మటన్ మళ్ళీ పొట్టేలకి ఉన్న పోలియో వచ్చిందా? లెగ్ ఇంత సన్నగా ఉంది. ఇది నా కోడి పొట్టే. ఒరే పులి మళ్ళీ సత్య రత్తమ్మ చూడండి ఎంత బాగా మాట జరిగిపోయిందో. గోడమైన మాటలు సరిపోయింది. రండిరా ఎక్కడ్రా మంటారు? రే నమ్మ ఉలకొండి మాట చేసాం, మళ్ళీ ఆడ కూరను పెట్టిందిరా. కోడి ఇదిగోరా, దానికి వచ్చింది కూరా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది చికెన్ అని. నాకు ఎప్పుడు డౌట్ రాలేదురా, నా కోడి నీళ్ళు మాటలు చేస్తానని. అమ్మా నీకు నిండు నూరేళ్ళు నిండిపోయినాయా, నిన్ను వదిలిపెట్టినారు ఎలా బ్రతకనే, ఇంత అర్థాంతరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? వీడు కోడి మీద చూపించిన ప్రేమలో సగం ప్రేమ ఆడి పెళ్ళం మీద చూపించుంటే అది ఇంకోటి తెలిసిపోయేది కాదు. ఏడ్చింది చాలు గాని బొచ్చు తీసుకెళ్లి పుష్కరంలో కలిపి కాస్త పుణ్యవన్న వస్తుంది. ఎవరికి? నీకా? కోడికి. ఒరే నా కోడి తిన్నాను కదా, నువ్వు రెచ్చిపోకరా, దానికి ఆల్రెడీ కుక్కర్ రోగం ఉంది. తప్పు జరిగాను పైకి వచ్చి.
నీలో నేనే నచ్చుంటాను రా. నువ్వు కాదురా నేను. దానిలో లగేజ్ ఉంది పట్రా. హాయ్ ఆంటీ. అరే మాలా లోపలికి రా. ఏంటే ఈ డ్రెస్ ఏంటి, ఈ గెటప్ ఏంటి? ఇట్స్ మోడర్న్ ఆంటీ. మన ఆలోచనలు మోడర్న్ గా ఉండాలి కానీ డ్రెస్లు కాదమ్మా. వచ్చి రగనే క్లాస్ తీసుకోవడం ఏం బాగాలేదు. మీ మమ్మీ అమెరికాలో ఉంటూ నిన్ను ఇండియాలో చదివించేది ఇలాంటి క్లాసులు తీసుకోవడం కోసమే. అవును, మళ్ళీ వైజాగ్ లో హాస్టల్ వాడంతో గొడవంట అన్నీ చెప్పేసిందా మమ్మీ? ఓకే, ఇక నుంచి నీ మాటే వింటాను కానీ చిన్న రిక్వెస్ట్. ఏంటి మాలా? నన్ను మాలా అని పిలవకు, కుర్రాళ్ళు వింటే మాలా మాలా అని గోల్ చేస్తారు. ఓకే మేఘమాలా గారు. మరీ అంత గౌరవించక్కర్లేదు, మేఘ అంటే చాలు. ఓకే మరో రిక్వెస్ట్, నేను మీ ఇంట్లో కాకుండా హాస్టల్లో ఉంటాను. ఇదిగో చూడు, నువ్వు రిక్వెస్ట్ చేయకపోయినా నిన్ను హాస్టల్లోనే ఉంచేదాన్ని. ఎందుకో? కోతుల్ని పెంచడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆంటీ. సర్లే, ఇంతకి నీ లగేజ్ ఎక్కడ? ప్యూన్ని తెమ్మన్నాను. ప్యూనా? లక్ష్మీపతి ఇక్కడే ఉన్నాడు, నువ్వెవరికి చెప్పావే? నేను స్మార్ట్ గా కాకి డ్రెస్ వేసుకుంటే నన్ను ప్యూర్ అనుకొని లగేజ్ పోయమని పరామర్శించింది మామా. ఏంటి ప్రిన్సిపల్ బతికే నిన్ను ప్యూర్ లా చూసిందా? దానంతా తేల్చేద్దాం, పాట్రా పాట. శివా శ్యామ్ పాట 100 రూపాయలు. ఇప్పుడు టాప్ 1 మీటింగ్. సర్కార్ వారి పాట 1000 రూపాయలు. అయినా ఏంటి రెచ్చిపోతున్నావు? ప్లాట్ఫామ్ మీద చీప్ గా మీకు గుడ్డ పిల్లకల్ని వేలకు వెళ్ళి పోసుకోనాలా? ఎవరికేం కలర్ తీసుకోనే బాబు. ఏంటి ఎవరైనా ఎవరి బాబు కత్తిరిన కైఫా పప్పే మీరే చెప్తున్నా. ఇవన్నీ ప్రిన్సిపల్ గారి ఫ్రెండ్ కూతురు మేఘమాలవి. అదిగో మేఘమాల. చూస్తూనే ఉన్నాను. వాళ్ళందరినీ మీ రూమ్ కి పిలిపించి చివాట్లు పెట్టండి. అయితే ముందు ఆ చివాట్లు తినాల్సింది నువ్వే. ఎందుకు? వాళ్ళు అస్సలే కోతులు, వాళ్ళని నువ్వు ప్యూన్ గీనంటే ఊరుకుంటారా? చూడు, జరిగింది మర్చిపోయి కొత్తగా వచ్చిన నిన్ను వాళ్ళు సరదాగా ర్యాగింగ్ చేశారనుకో. కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ కామన్. ఇదిగో అలా స్ట్రైట్ గా వెళితే నీ క్లాస్ వెళ్ళు. లక్ష్మీపతి. Yes, madam. ఆ బట్టలన్నీ బ్యాగ్ లో సర్దుకుని పైకి తీసుకురా. అలాగే మేడం. Da-da-da.
వేడివేడి ఇస్త్రీ పెట్టి వీపు మీద పెట్టినట్టు అలా లేచాడు. అదంతేలే, నువ్వు వెళ్ళి ఆటో తాళం పట్రా. ఎరా ఇప్పుడు పోంచేవా? ఆకలిగా లేదురా. ఏం మేఘమాల కల్లోకి రాగానే కడుపు నిండిపోయిందా? కలలే కదరా మన జీవితానికి ఖర్చులేని ఆనందాలు. అవి కలలైతే పర్వాలేదు, నిజం కావాలనుకుంటేనే డేంజర్. అప్పటికి ఇప్పటికీ మేఘలో ఎలాంటి మార్పు లేదు, అదే పొగరు అదే నేరం. మైండ్ తనని లవ్ చేస్తే నువ్వు సుఖపడలేవురా. ఏంటి సుఖాల గురించి క్లాస్ పీకుతున్నావు? ఎదుటోళ్ళకి చెప్పే ముందు మనం ఎవరిని సుఖపెడుతున్నావా అని ఆలోచించుకోవాలి. ఇదిగో ఆట తాళాలు. ఏంటి మళ్ళీ నీ గొడవ? ఇంతకీ బట్టలు ఐరన్ చేసావా లేదా? చేసాలే, ఇలాంటి సోకులకు మాత్రం ఏం తక్కువ లేదు. భోంచే ఏం శంకర్బాబాయ్? అరే నెక్లెస్ లో అవును ఈ బాగా బస్తాలు కట్టిస్తా లోపల తీసుకుపోతే కొడుకుని సెకండ్ సెటప్ లో కూడా సుఖం లేకపోతే ఇంకేది గడవైన బతుకుతి నచ్చ స్వయమేవ నంబ ఖాదంతి న స్వాదు ఫలాని వృక్ష పయోధరాస్య మదంతి నైవ పరోపకారాయ సతాం విభూతయ. అర్థం ఏమిటంటే నదులు వాటి నీళ్లనవి తాగవు, చెట్లకి పండే తీయటి పండ్లని చెట్లు తినవు. అవునా? చందమామ వెన్నెలని చల్లటి గాలి హాయిని ఆస్వాదించు. అలాగే మనిషి కూడా తన తెలివి డబ్బు సంపద తన కోసం కాకుండా ఇతరుల సంతోషం కోసమే ఉపయోగించాలి అని దీని భావం. నమస్కారం మాస్టర్. మాస్టర్ అరే రే శివాశ్యాం ఎప్పుడు వచ్చారయ్యా? ఇప్పుడేనండి. ఎలా ఉన్నారు మాస్టర్? నాకేం రా, పచ్చని ప్రకృతి స్వచ్ఛమైన పిల్లల మధ్య నిక్షేపంలా ఉన్నా. హాయ్ హాయ్ చిల్డ్రన్. వీళ్ళ కోసం సంస్కృతి సంప్రదాయాలు బుక్స్ తెమ్మని చెప్పారు కదా, వాటి కోసం ఎన్నో షాప్స్ వెతికా మాస్టారు, ఎక్కడా దొరకలేదు. సంస్కృతి సంప్రదాయం కనీసం పుస్తకాల రూపంలో కూడా దొరకట్లేదు అన్నమాట. ఈ దేశం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. అవును మాస్టారు, ఈ మధ్య వారపత్రికలు మీ కవితలు రావట్లేదండి, రాయటం మానేశారా? ఈ మధ్య చాలా వారపత్రికలు బూతు కథలతో సర్క్యులేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయిరా. ఆ కథల మధ్య నేను రాసే నీతి కథలు సిగ్గుపడిపోతాయేమో రాయటం మానేశారు. మంచి పని చేశారు మాస్టారు. ఆ చిల్డ్రన్ మీకోసం ఏం తెచ్చామో చెప్పుకోండి. మాస్టర్ ఏమిట్రా నీకు బట్టలు? ఇవన్నీ నాకెందుకురా? ఈ శరణాలయం నుంచి వెళ్ళిన వాళ్ళంతా దీన్ని ఎప్పుడో మర్చిపోయారు. మీరే ఎంతో కష్టపడి నెల నెల ఇంత దూరం వచ్చి నన్ను చూసిపోతున్నారు. అచ్చా అలా అంటారేంటి మాస్టారు? అనాథలమైన మమ్మల్ని ఈ శరణాలయం అమ్మలా ఆదరించింది, నాన్నలా మీరు పెంచారు. అమ్మా నాన్నలు చూడడానికి ఇష్టపడి వస్తారు కానీ కష్టపడి కాదు కదా మాస్టారు. తీసుకోండి. ఇదేదో చెలి జ్వరంలా ఉంది. ఖచ్చితంగా అదే, రాత్రి మనోడి కల్లోకి మేఘమాలొచ్చింది. దానికి ఏం పడి పడలేదా? బంగారం లాంటి కుర్రాల జీవితంతో ఆడుకుంటుందా అది? ఎక్స్క్యూజ్ మీ, ఎవర్రా అది? నేను శ్యామ్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే. అరే శ్యామ్ నీతో పర్సనల్ గా మాట్లాడాలంట, మాట్లాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు, నీకు పర్సనల్ గా మాట్లాడడం అంటే తెలీదా? సారీ పదండ్రా. నేను ఈ కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి. అంటే నేను వచ్చింది ఆడుకోవడానికే? ఎస్, నువ్వు ఇప్పుడు చేసేది అదే. వైజాగ్ లో నువ్వు చేసిన అల్లరి నేను ఇంకా మర్చిపోలేను. క్లాస్మేట్ కదా అని చనువిస్తే శృతి మించావు, చెంపదెబ్బ తిన్నావు. లుక్, ఇప్పుడు అలాగే ప్రవర్తించి నన్ను ఫూల్ చేయాలని చూస్తే ముందుగా ఫూల్ అయ్యేది నువ్వే. నేను ఇదివరకటి మేఘమాలని కాను. ప్రిన్సిపల్ మా మమ్మీకి చాలా క్లోజ్ ఫ్రెండ్. పిచ్చి పిచ్చి వేషాలేస్తే డిస్మిస్ చేసి ఈ విషయం తొంగి చూసే ఆ కోతి గ్యాంగ్ కూడా చెప్పు. ఏంట్రా వార్నింగ్ ఇచ్చేళ్తుంది? ఏదో లేరా, వదిలేయండి. వదిలేయడమ్మా? నిన్నగాక మొన్న చిమ్మిరి తిన్న దానికే అంత తిమ్మిరిగా ఉంటే మూడో తరగతిలోనే మీ సమ్మెలేసిన నాకెట్టుండాలరా? ఈ కాలేజీలోనే కాలేజా ఉన్న మొగాళ్ళ మనం మడల్ని పట్టుకొని కోతి గ్యాంగ్ అంటుందా? ఈ కోతి గ్యాంగ్ తడాకేంతో చూపిద్దాం. రండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. అందరూ లేవండి. ఏంట్రా లేవరా? మీకు పోలీస్ భాషలో చెప్పాలా? లేవంట్రా డాష్ గాల్లారా? ఓకే, ఇప్పుడు నేను మీకు ముఖ్యమైన వివిఐపిని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నా. ఓ ఆగమ్మా, నువ్వెక్కడికి? ఏంటమ్మా చూపు,
నీకు కూడా పోలీస్ పాస్ కావాలా? నీ డాడీ గుడ్ ఫ్రెండ్స్. ఈవిడ మిస్ మేఘమాల, మనందరికి వివిఐపి. ఈవిడికి గాని కోపం వచ్చిందంటే మనందరిని ఉడకబెట్టుకుని ఉప్పు కారం చల్లుకొని తినేస్తుంది. ఈవిడ గారు తలుచుకుంటే మనందరిని డిస్మిస్ కూడా చేస్తారు, ఎందుకంటే వీళ్ళ మమ్మీ మన ప్రిన్సిపాల్ గారు క్లోజ్ 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 ఫ్రెండ్స్. అంటే ఈవిడ గారిని చూసి మనం అందరం మేడం గారికి సెల్యూట్ చేయండి రోయ్. మీరేంట్రా చేయట్లేదు? మళ్ళీ కావాలా? మీ డాష్ సెల్యూట్ చేయండిరా. బై ది బై, ఈ మేఘమాల బయాలజీలో మాస్టర్స్. అంతేకాదండో, ఇంటర్లో ఒక అమ్మాయికుని పిలిచి బయాలజీ నేర్పిస్తారంటూ ఏం చేసిందో చెప్పనా? వీడు చెప్తే థ్రిల్ ఉండదు. ఆ బయాలజీ బాధితుడినే పిలిచి చెప్పమందాం. శ్యామసుందర. నీలమేఘ శ్యామ, నీకు ఈ మేఘమాల బయాలజీ నేర్పించిన తీరు వివరించవా? తప్పదంటారా? తప్పదు. అయితే వినండి, నేను ఈ మాల ఇద్దరం కలిసి వైజాగ్ లో ఇంటర్ చదివే రోజుల్లో ఈ మేఘమాల నాకు సైట్ కొట్టేది. అలా పక్కకి రమ్మంటూ సైగలు చేసేది. ఓ రోజు హఠాత్తుగా నన్ను లైబ్రరీలోకి లాగి ఒక్కటడిగేసిందిరా. అబ్బా, ఆ ఒక్కటి మాత్రం నన్ను అడగండిరా, చెప్పాలంటే సిగ్గు. వింటాని మాకు సిగ్గు లేదా? చెప్ప. స్వీట్ కిస్. లేదురా, అప్పటికి నేను ఇంకా పెద్ద మనిషి కాలేదుగా. యు ఇడియట్. రాస్కల్స్, అందమైన అమ్మాయి కనబడితే సార్ ఏడిపించాలని చూస్తా. యు డోంట్ వరీ, ఐ యామ్ వికీ. వికీ ఇస్ ఆల్వేస్ లక్కీ. నైస్ టు నో. థాంక్స్. రే వికీ, చెప్పేది కాస్త విను. ఇలాంటి ఇన్సిడెంట్స్, హార్ట్ కోటింగ్ ఉన్న స్వీట్ పిల్స్ లాంటివి ఇప్పుడు బాధేసిన లైఫ్ లాంగ్ నీ గుర్తుండే స్వీట్ మెమరీస్ ఇవేనమ్మా. నాకు ఇంకేం చెప్పదాంటి, నేను ఇక్కడ చదవలేను అంతే. ముందు అమ్మకి ఫోన్ చేసి చెప్పండి. అమ్మో, యుఎస్ఏ ఐఎస్డి చాలా అవుతుంది. అయ్యో పిసినారి, డబ్బులు నేను ఇస్తాను, చేయండి. హలో శుభ, నేను శ్రీహలత. హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి విశేషాలు? మేఘ మా కాలేజీలో చదవదట. ఎందుకు? స్టూడెంట్స్ ఏదో ఎగతాళి చేశారని. ఎగతాళి కాదు, దారుణంగా రాగించేశారు. చెప్పు చెప్పు. ఎగతాళి కాదట, దారుణంగా ర్యాగింగ్ చేశారట. ఇలాంటి రౌడీ కాలేజ్ లో నేను చదవనని చెప్పు. ఇలాంటి రౌడీ కాలేజ్ లో చదవనంటుంది. అలాగే ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు. మీ మమ్మీ నీతో మాట్లాడాలట. హాయ్ మామ్. ఏమా మళ్ళీ అక్కడ చదవనంటున్నావట? అవును మమ్మీ. అయితే వెంటనే లగేజ్ సర్దుకుని ఇక్కడికి వచ్చేసాయి. అలాగే నీ బయోడేటా కాపీ ఒకటి తీసుకురా. బయోడేటానా? ఎందుకు? 3 సంవత్సరాల్లో 36 కాలేజీలు మారినందుకు యూజీసీ వాళ్ళు నీకు అవార్డు ఇస్తారట, దానికి పంపాలి కదా. మమ్మీ స్టూపిడ్. హలో, ఇంకే మమ్మీ? తనకు కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది. పద, కాఫీ తాగుదాం. ఆంటీ, వాళ్ళు నన్ను మళ్ళీ రాగింగ్ చేస్తారేమో. వాళ్ళు ఎంత ఎక్కువగా అల్లరి పెడతారో అంత త్వరగా కలిసిపోతారు. కాలేజ్ లైఫ్ అంటే ఇదే, నేను చూసుకుంటాగా. వెళ్ళు. సరే మేఘా. ఏం లేదు, నాకు ఒక చిన్న డౌట్. ఈ ఇంటర్మీడియట్ బయాలజీ ముద్దు ఇవన్నీ నిజమేనంటావా? ఆంటీ. అయినా నాకెందుకులే, నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవరమ్మా, క్లాస్ కొత్తగా వచ్చావా? బయాలజీ స్టూడెంట్ సార్. బయాలజీయా? ఇందులో ఏం చదువుకుంది అంత నవ్వుతున్నారు? హిస్టరీనే మీకు తెలియదు, బయాలజీ గురించి మీకేం తెలుసు. మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను భారతీయ విద్యా వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చే ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నాను. కొంపతీసి పాఠం చెప్తారేంటి? చెప్పాను, చెప్పిస్తా. స్టూడెంటే లెక్చరర్ అయితే అన్న కాన్సెప్ట్. ఊరుకోండి సార్, స్టూడెంటే లెక్చరర్ ఎలా అవుతాడు? ఎందుకు అవడయ్యా, ఎందుకు అవడు?
లెక్చరరు తనకు తెలిసిన విషయాలు స్టూడెంట్స్ ఎలా చెప్తున్నాడో అలాగే స్టూడెంట్స్ తమకు తెలిసిన విషయాలు లెక్చరర్ చెప్తారన్నమాట. పాఠం చెప్పకుండా ఎంత వెరైటీగా తప్పించుకుంటున్నారు సార్. శివశ్యామ్ లెక్చర్ నిలబడండి, మీరు నా ప్లేస్కి వెళ్ళి, నేను క్లాస్ అంతా డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తాను, మీరు అలాగే డీల్ చేయండి. మరి మీరేం చేస్తారు సార్? నేనా? మీలో ఒకనే వింటాను. ఎందుకు అమ్మాయిలకు సైట్ కొట్టేందుకు? ఆంద్రా, నీలా సైట్ కొట్టడానికి వచ్చిన అలాగే. హలో హలో, నేను రా లక్ష్మీపత్రి. అరే క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదని నీకు లక్షలు చెప్పాను, పని పెట్టే. ప్రిన్సిపాల్ గారు రౌండ్కి వస్తున్నారా అని చెబుదాం అనుకుంటే ఫోన్ కట్ చేయడు. ఇప్పుడే మీ రికార్డ్ తెప్పించి చూశాను, స్టడీస్ లో మెరిట్ అయినందువల్ల మిమ్మల్ని ఇంతవరకు ఎక్స్క్యూజ్ చేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ మీ లోకల్ గార్డియన్ ఎవరు? అది ఈ బబుల్ గమ్ గాడి. ఓ సారీ, ఈ బాలు గాడి మదర్ మేడం. మిస్సెస్ జానకి శ్రీరామ్. ఆవిడ్ని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి. అది కష్టమే మేడం. ఏ? అది మా అమ్మకు అది హెల్త్ బాలేదు మేడం. ఓ అలాగా, ఐఎమ్ సారీ. అయితే నేను వచ్చి కలుస్తాను. ఏ హాస్పిటల్లో ఉన్నారు? పొద్దు మేడం, మీకు ఎందుకు అంత శ్రమ? మేము వెళ్ళి స్ట్రెచర్ మీద తీసుకొస్తాం. రెండు రోజులు స్ట్రెచర్ తీసుకొద్దాం. అక్కర్లేదు మేడం, ఆమె కోలుకున్న తర్వాత తీసుకురండి చాలు. థ్యాంక్ యూ మేడం. ఇంతకీ ఏబి రావు గారు ఎక్కడ? మీరు ఒకసారి నా చేంబర్ కి రండి, మీతో మాట్లాడాలి. ప్రిన్సిపాల్ గారు రౌండ్కి వస్తున్నారా అని ఫోన్ చేస్తే ఫోన్ కొట్టి మరి ఫోన్ కట్ చేసావు. ఇప్పుడు వెళ్ళు, లోతుగా పెడుతుంది. ఓరి నీ దుంప తెగ, నాకే ఇస్తారు పెడతావురా. హాయ్ బబుల్ గమ్. ఏనా? హాయ్. హాయ్. ఎప్పుడు చూసినా వాళ్ళేనా నీ ఫ్రెండ్స్? మరి గర్ల్ ఫ్రెండ్ వద్దా? గర్ల్ ఫ్రెండా? ఎవరు? నేనే. నువ్వా? మరా చారుతాడు చెప్పగా. హాయ్ బబుల్ గమ్. ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఒకసారి అందులో చూసుకోమ్మా. గర్ల్ ఫ్రెండ్ కావాలా బబుల్ గమ్? క్యాంపస్ లోకి వెళ్ళు, దొరుకుతారు. కొత్త ఫిగర్ స్ట్రక్చర్ అదిరిపోతుంది గురు. అన్నాడక చూడు, నాటుకోడిలా ఉందిరా, మన లెవెల్ కాదు, మీరు ట్రై చేసుకోండి. ఓకే గురు. ఏమైంది? Bye.
రెచ్చిపోతుంది. ముక్కు చెవులు కోసేస్తే సర్రా, ముక్కు చెవులు కోసేస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తి పార్టీ తెరిచి చేర్చుకుంటారా? జన్మలో మన జోలికి రాకుండా ప్రతీకారం తీర్చుకోవాలి. అవునరా, నిన్ను ఇంత తీవ్రంగా అవమానించిన ఆ మేఘమాల మీద విత్ ఇన్ 24 సెకండ్స్ లో ప్రతీకారం తీర్చుకుందాం. డియర్ లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్ అండ్ క్యూట్ స్మార్ట్ లేడీస్, మీ దయవల్ల ఈ కాలేజీలో నా పాపులారిటీ బాగా పెరిగింది. ఈ ఘనత మీ అందరిది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక లేడీ ఉంటుందంట. నా ఈ విజయం వెనుక ఇంతమంది యంగ్ లేడీస్ ఉండడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎనీవే, ఇక నుంచి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ అయిపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఏంటి రూట్ మార్చా? లేదు, మేమే మీ రూట్ వచ్చాం. ఎలా నమ్మడం? మన రాష్ట్రాన్ని నమ్మి బిల్ గేట్స్ కోట్ల కోట్లు అప్పిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో మనం ఒకరినొకరు నమ్మకపోతే పెద్ద పెద్ద దేశాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసుకుని శాంతి ఒప్పందం కుదిరాక బోర్డర్ అటు ఇటు నిలబడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. ఆ వంకతో నాన్ స్టాప్ గా మన చేతులు పట్టుకుని పిసుకటానికి. అలాగే యుద్ధం ముగిసాక యుద్ధ ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా మనం ఎవరి డ్రెస్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుందామా? ప్లీజ్. అమ్మయ్య డ్రెస్ తెస్తున్నారా? థ్యాంక్ యూ మేడం. అబ్బా ఇచ్చే మొట్టు సుందరిది దిష్టి బొమ్మలా దిద్దాలి. అసలు విషయం మర్చిపోయినరావర్ మేడం, నా కేసరి డ్రెస్ ఎవరిదండి? నాదే. ఓహో, అయితే ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, కానీ ఇలా గాల్ చేస్తే ప్రయోజనం ఏంటి? లోపల ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, మీ సమస్యను ఆవిడే పరిష్కరిస్తారు. మీరు కామ్గా కూర్చోండి. కూర్చోండి, నేను చెప్తాను. అరే కూర్చోండి, ఇవాళ తాడో పేడో తెలుసుకుందాం. మేఘా, ఏంటిది? ఆడపిల్ల అంటే ఆడపిల్లలా ఉండాలి, హద్దు దాటితే ఇలాగే ఉంటుంది. హద్దు దాటి అల్లరి పెట్టింది నేను కాదు, వాళ్ళు. అందుకని ఒక మగాడిని బలవంతంగా తీసుకెళ్లి డ్రెస్ మార్చి అవమానిస్తావా? అదెంత సిగ్గుమాలిన పని ఆలోచించావా? చూసావా, వాళ్ళు నన్ను కూడా నీతో జమ కట్టేశారు. అందరినీ సస్పెండ్ చేసి పడేది, వీడ వదులుతుంది. వాళ్ళతో పాటు నిన్ను కూడా సస్పెండ్ చేయాలి. తప్పు చేసింది నువ్వు, నీ తప్పుని నువ్వే సరిదిద్దుకోవాలి. వెళ్ళి వాళ్ళకు సారి చెప్పు. అది కదా ఆంటీ, వాళ్ళు ఏంటంతా సైలెంట్ అయిపోయారు. తినేజీ గుండెల్ని తీయంగా దోచేసి కళ్ళింత చేసేసి కవ్వించి చంపదే రాక్షసి రాక్షసి రాక్షసి. యంగేజీ మోసుల్ని ఎండార గట్టేసి సయ్యంటూ మాలోన వోల్టేజ్ పెంచొద్దే రాక్షసి రాక్షసి రాక్షసి. సారీ చెప్పి చెంతకొస్తే సమ్మతిస్తాం రాక్షసి, మరి పోజు కొట్టామంటే అందు చూస్తాం రాక్షసి. సారీ చెప్పి చెంతకొస్తే సమ్మతిస్తాం రాక్షసి, మరి పోజు కొట్టామంటే అందు చూస్తాం రాక్షసి. పిలిసి పట్టాపే ఓడి అంత చూసి ఓనారి, దిగులు పట్టామే మమ్మే అలసి చేత బయ్యారి. కొంచెం నీ దిగ్గుత
తగ్గించి అవి చెప్పి చెంతకొస్తే సమ్మతిస్తాం రాక్షసి, మరీ పోజు కొట్టామంటే అంతు చూస్తాం రాక్షసే. వయసుది కన్యాకుమారే కాలేజీలో డీసింగ్ మహుల్ గారి అడుచుతనం సొగసుని పంచాలి గాని కొంటె గుణం కొంపే ముంచేనే పోరి టీనేజీ సందళ్ళు మళ్ళీ మళ్ళీ రాబమ్మో అమ్మమ్మే అయ్యాక నిలకే పొరమ్మో అల్లరి చేయాలి అల్లుకుపోవాలి అందరి గుండెల్లో పల్లవి పాడాలి రాక్షసి 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 సారీ చెప్పి చెంతకొస్తే సమ్మతిస్తాం రాక్షసి మరి పోజు కొట్టామంటే అంతు చూస్తాం రాక్షసి. ఫ్యాషన్ షోలే ఫ్యాన్స్ని ఉంపే రోజుల్లో ఆ కాలం గిమ్మిక్స్ ఈ కాలం చల్లబులే నీట్ అయితే బ్యాడ్ అయితే పంతానే విడదులే కోతలు కోసం ఒకే కులు తింటావే సొప్పులు పోయావో షాకులు తింటావే రాక్షసి రాక్షసి రాక్షసి. సారీ చెప్పి చెంతకొస్తే సమ్మతిస్తాం రాక్షసి మరీ పోజు కొట్టావంటే అంతు చూస్తాం రాక్షసి విటిసి పడ్డాబే ఓడి అంత చూసి ఓనారి దిగులు పడ్డాబే మమ్మే అలసి చేత బయ్యారి కులుకులు పంచు కొంచెం నీటెక్కు తగ్గించు. సారీ చెప్పి చెంతకొస్తే సమ్మతిస్తాం రాక్షసి మరీ పోజు కొట్టావంటే అంతు చూస్తాం రాక్షసి సారీ చెప్పి చెంతకొస్తే సమ్మతిస్తాం రాక్షసి మరి పోజు కొట్టామంటే అంతు చూస్తాం రాక్షసి. రాస్కల్స్ నన్ను రాక్షసిని చేసి స్టూడెంట్స్ ముందు నా పరువు తీస్తారా? ఏం చేస్తామే, వాళ్ళు మగవాళ్ళు అలానే గాజులు వేసుకుని కూర్చుంటే వాళ్ళకి మరింత లోకమైపోతాం. ప్రిన్సిపల్ నీకు తెలుసుగా తంత చెప్పు. నో, ఇది నా పర్సనల్ ప్రాబ్లం, ఇందులో ఎవ్వరి జోక్యం నాకు అవసరం లేదు. నా హెల్ప్ కూడానా? వికి, వాట్ యు మీన్? వికి, ఐ యామ్ ఆల్వేస్ లక్కీ. వాళ్ళిద్దరు నీకే కాదు నాకు కూడా శత్రువులే. నాతో చేతులు కలిపావనుకో, నీకు ఒక కొత్త ట్విస్ట్ చూపిస్తా. ఇక్కడ హాలీవుడ్ అంటే మీరే చూస్తారుగా. హలో, ఏంటి ఇక్కడ శివశ్యామ ఉండేది? ఇక్కడ శివశ్యామ, మీరెవరు? మేము ఫ్రెండ్స్, మీ కాలేజ్ నుంచి వచ్చాం. ఫ్రెండ్సా? రండి రండి. శివా, శివా, శ్యామ్, మీకోసం మీ కాలేజీ ఫ్రెండ్స్ వచ్చారు. ఏంట్రా, ఏంటంటే షాక్ అయ్యారు? ఓ, అమెరికా హీరోలు ఇక్కడ ఉన్నారేంటా? వీళ్ళుండే అమెరికా ఇదే. అదిగో అక్కడే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉండేది, మొన్ననే బిన్ లాడెన్ దెబ్బకి బ్లాస్ట్ అయి కుప్ప కూలిపోయింది. అదిగో ఆ కనిపించేది వైట్ హౌస్. జార్జ్ బుష్ వీళ్ళు కలిసి బ్రెడ్జన్ తినేది అక్కడే.
అరే మరి నయాగరా ఫాల్స్ ఎక్కడ రా, వాళ్ళు ఇప్పుడు స్నానం చేస్తున్నారు కదరా. అదే ఏంటి అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు, నీడ్చి కొట్టారంటే అప్పేడో నైరే అయిపోతారు. నువ్వు వాగు మళ్ళీ. చూసారుగా మన ఎన్ఆర్ఐ బతుకులు. అసలు ఎన్ఆర్ఐ అంటే అర్థం ఏంటి విక్కీ? నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నో 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 నో, అది డిక్షనరీ అర్థం. ఎన్ఆర్ఐకి వీళ్ళు కొత్త అర్థం కనిపెట్టారు. ఏంటది? నాస్టీ రాస్కల్స్ ఆఫ్ ఇండియా. ఎన్ఆర్ఐలు అని కోటీశ్వరుడు అని కాలేజ్ లో అందరినీ మోసం చేయొచ్చు, కానీ మేఘమాలిని మోసం చేయలేరు. నా జోలికి రావద్దు, నాతో పెట్టుకోవద్దు అని లక్ష సార్లు చెప్పారు, వినలేదు. దీపం చుట్టూ చేరే పురుగుల్లా నా చుట్టూ చేరి అల్లరి చేశారు. ఫలితం ఏమైంది? రెక్కలు కాలి మీ చరిత్ర ముక్కలైపోయింది. చూడండి, ఇప్పుడు ఇచ్చింది శాంపిల్ డోస్ మాత్రమే. ఇంకోసారి నా జోలికి వచ్చారో బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్.